బాలయ్యతో మెగా హీరోలకు అంత సాన్నిహిత్యం ఉండదు ఏదైనా ఈవెంట్లు ఎదురుపడితే మాట్లాడుకోవడమే కానీ ఆత్మీయ భేటీలు ఉండవు కాలంతో పాటు సమీకరణాలు మారిపోతున్నాయి ఈ మధ్య అల్లు ఫ్యామిలీకి బాలకృష్ణ చాలా క్లోజ్ అయ్యారు అల్లు అరవింద్కి చెందిన ఆహా షోలో బాలయ్య అన్స్టాపబుల్ షో చేస్తున్నారు ఈ టాక్ షో గ్రాండ్ సక్సెస్ సీజన్ టూ సైతం స్టార్ట్ చేశారు అల్లు హీరోల సినిమా వేడుకలు బాలకృష్ణ హాజరవుతున్నారు అల్లు రామలింగ కుటుంబంలో మనిషిలా కలిసిపోయేవారని అలనాటి అనుబంధాలు బాలయ్య గుర్తు చేసుకుంటున్నారు గతంలో బాలకృష్ణ మెగా సపరేట్ గా చూసేవారు పరోక్షంగా చిరంజీవి అనుచిత వ్యాఖ్యలు చేశారు బాలయ్య కామెంట్స్ ని తప్పుపడుతూ నాగబాబు రెండు వేల పంతొమ్మిదిలో సిరీస్ ఆఫ్ వీడియోలు చేశారు చిరంజీవి ఎవరేమన్నా మనసులోకి తీసుకోరు తనను విమర్శించిన వారు ఎదురైనా నవ్వుతూ పలకరిస్తారు ఇక మెగా బ్రదర్స్ లో పవన్ కళ్యాణ్ నేచర్ వేరు మనసులో ఉన్నది ఏదైనా బయటకు కక్కేస్తారు ఆయన ప్రేమైనా ద్వేషమైన తీవ్ర స్థాయిలో ఉంటాయి పవన్ కళ్యాణ్ మనసులో కూడా బాలకృష్ణపై అసహనం ఉందనే టాక్ ఉంది తాజా భేటీ ఈ అనుమానాలు పటాపంచలు చేస్తుంది వీరసింహారెడ్డి సెట్స్ లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణను కలవడం పెద్ద చర్చకు దారితీసింది సినిమాకు మించి దీన్ని రాజకీయ భేటీగా విశ్లేషకులు చూస్తున్నారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమాలతో పాటు ఏపీ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ఉంటున్నారు బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయం వేడెక్కింది వైసీపీ టీడీపీ జనసేన ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభావం చూపలేకపోయిన జనసేన ఈసారి కీలకం కానుంది అంటున్నారు ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కింగ్ మేకర్గా పవన్ అవతరించే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని పవన్ చెబుతున్న తరుణంలో ఆయన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెడతారనే ప్రచారం జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ జనసేన ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి ఈ రాజకీయ పరిణామాల మధ్య బాలయ్య పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోలో పాల్గొననున్నారు ఈ విషయంతో పాటు ఏపీ రాజకీయాల గురించి వీరు చర్చించుకున్నట్లు సమాచారం ఇరవై నిమిషాల భేటీలో పలు అంశాలు తెరపైకి వచ్చాయట ఏదేమైనా పవన్ బాలయ్యల కలయిక తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి